శుక్లాం వరదరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 1/10/1928 తేదీలలో జన్మించిన వారికి 2019 మే మాసంలో వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. మరి మీ యొక్క మే మంత్లో వీళ్ళకు మెయిన్గా 1/10/1928 తేదీలలో కనుక పుట్టినట్టయితే దీంట్లో ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు, అంటే ఈ యొక్క మిశ్రమ ఫలితం ఈ నెలలో అన్ని మంచి చెడుల కలయిక ఏర్పడుతుంది. మొత్తానికైతే చెడు ఎక్కువగా జరగబోతుంది ఈ మే మంత్లో. అంటే ఎలా అంటే అవకాశాలన్నీ చేదారిపోవడం, ఆర్థికంగా చాలా నష్టపోవడం, మీరు చేయని తప్పులకు నిందారూపణ పడిపోవడం, వ్యాపారాలలో కొంత నష్టాన్ని కొంత లాభాన్ని స్వీకరించడం, ఏది ఏమైనా జీవితంలో కొంత అంధకారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ 1/10/1928 మీరు కనుక పుట్టినట్టయితే మరి మీ డెస్టిన్ నంబరు 1 నుంచి 9 వరకు ఏ నెంబర్ వస్తుంది ఆ విషయం కనుక తెలిసినట్టయితే ఈ మే మంత్లో అదృష్టం ఎంత రేంజ్లో మీకు కలిసి వస్తుంది, దురదృష్టాన్ని ఎలా మనం రూపుమాపచ్చు అనే అంశం కూడా తెలుసుకోవచ్చండి. ఏదైనా కూడా ఈ మే మంత్లో మీరు అడుగుపెట్టినప్పుడు కొంచెం ఆచితూచి అడుగుపెట్టడం ఎంతో గొప్ప విషయంగా నేను మీకు తెలియజేస్తున్నానని, అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు మే మంత్ జూన్ జూలై ఆగస్టు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఇలా ఈ మంత్లు గడుస్తూనే ఉంటాయి. మరి అన్ని మంత్లలో కూడా మీరు విజయకేతనం ఎగురవేయాలనుకుంటే మీ పేరు యొక్క బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి న్యూమరాలజీ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మీరు మార్చుకున్నట్టయితే తప్పకుండా మీరు ఒక నంబర్ వన్ స్థానంలో మీరు ఉండక తప్పదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండి. కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్లో కనుక మీ పేరును సెట్ చేసుకోగలిగితే తప్పకుండా బాగుంటుంది. ఏది కూడా మీరు ఆన్లైన్లో అపాయింట్మెంట్ అనగానే ఇది పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్గా ఆలోచించినట్టయితే మీరు ఏ పని చేయలేరండి. ఎందుకంటే మంచి జరుగుతుంది అని నేను మీకు కళాఖండిగా తెలియజేస్తున్నాను. ఈ మీకు జీవితకాలం కూడా మంచి జరగాలనే ఒక ఆశీస్సులను నా నుండి మీకు లభించబోతున్నాయి. దయచేసి మీరు ఒకసారి మీ పేరును సరి చేసుకోండి, మీకు చాలా చాలా బాగుంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనాసుఖినవో.